కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రైతుల దగ్గర నుంచి భారీ మొత్తంలో విఆర్ఓ డబ్బులు వసూలు చేశారు. రైతులకు సంబంధించిన భూములను ఆన్లైన్ చేయిస్తానని రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామంలోని 20 మంది రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 15,000 నుంచి 20,000 వరకు విఆర్ఓ వసూలు చేశారు. స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములు ఆన్లైన్ చేయాలంటే ఎంఆర్ఓ ఆర్ఐలకు లంచాలు ఇవ్వాలని తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై వివరణ అడగ్గా మీడియాకు వివరాలు తెలపడానికి జగ్గంపేట ఎంఆర్ఓ శ్రీదేవి నిరాకరించారు. 2 రోజుల క్రితం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి చిక్కిన ఘటన మరవక ముందే విఆర్ఓ ఘటన వెలుగు చూడడం కొసమెరుపు. ఓకే నమస్కారం సార్. ఇది నా దగ్గరికి వచ్చినది 51 సెంట్ సార్. 41 సెంట్ ఆన్లైన్ అయింది. 41 సెంట్ ఆన్లైన్ అయితే ఎలా చల్లంగా చూసారు? 41 సెంట్ ఆన్లైన్ అయింది. అది 10 సెంట్లు ఆన్లైన్ అవ్వదు సార్. నాది ఆ 10 సెంట్లు ఎక్కిస్తానని నా దగ్గర 15,000 తీసుకొని వెళ్ళాడు సార్. ఎవరండి? ఆరి బెల్లం, బెల్లం రాజు ఎవరో అడ్డుకుని వెళ్ళి దానికి ఏడు బాబు అని అడితే దీనికి ఇప్పుడు సమాధానం చెప్పదండి. నాకు ఇగో ఈ 15,000 తీసుకుంటున్నాను నేను. ఆరకి మారకి ఎంత వాళ్ళ, ఎమ్మరకి ఎంత వాళ్ళ ఈ అమౌంట్? ఇది నా ఒక్కడ వల్ల కదా, వాళ్ళంతా సంతకం పెడితే పని అవుతుంది అని బడికెళ్ళాడు. నేను ఎన్నోసార్లు ఎమ్మర్ ఆఫీస్ చుట్టూ నాకు సమాధానం చెప్పదు ఎవడని సార్. ఇది మీరు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ఏదో మీరు ఆ కార్యక్రమం చేసి మెయిల్ చేసి పెట్టండి బాబు. ఇంచోటి చల్లారత్నం అండి, మాది రావారు అండి. ఇలా విఆర్ఓ గారికి తాతయ్య గారి గురించి తెచ్చిన డబ్బులు ఎలా మార్చిపోయి ఇచ్చామండి సేమ్ పాస్బుక్ల గురించి అని. పాస్బుక్లు కానీ ఇచ్చామండి. 20,000 ఇచ్చామండి. 20,000 ఇచ్చాము కానీ పచ్చారుగానండి. మీ అంతమంది దగ్గర పెట్టినా కూడా మాకు ఉపయోగం లేకుండా చేశారండి. ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదండి. 20,000 ఇచ్చామండి. డబ్బులు ఎంత తెచ్చున్నారు మీరు? అయ్యి మేము తాతయ్య గారు ఎట్టు మార్దానికని తెచ్చుకున్నామండి. సరిగ్గా అప్పుడు వచ్చారండి. ఇస్తాం లేండి అన్నా కూడా లెక్క చేయలేదండి. మేము మీకు అర్జెంటుగా కావాలన్నప్పుడు అర్జెంటుగానే పెడతామమ్మా మేము అని పెట్టుకెళ్ళారండి. మీ డబ్బుల వల్ల, మీ డబ్బుల వల్ల మాకు పని అవదు. బేగం పట్టుకెళ్ళారండి. విఆర్ఓ గారు తెలియదండి. ఓకే నమస్కారం అండి. నా పేరు మేక వీరబాబు. జగ్గంపేట మండలం కాకినాడ జిల్లా రామవరం గ్రామస్తుడైన నేను. ఈరోజు మా గ్రామంలో ఈఆర్ఓ బెల్లపు రాజు అనే ఆయన అనేక దుర్మార్గాలు చేశాడు. పేద పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పేద పెద్దలను చూసుకుని వాళ్ళకున్న 30 సెంట్లు, 40 సెంట్లు, 50 సెంట్లు భూములు అవి లోపాలు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇలాగ 51 సెంట్ ఉందో ఇప్పుడు తాతబాబు అనే ఆయనకి, ఆయన దగ్గర నీకు 41 సెంట్ ఆన్లైన్ అయింది, 51 సెంట్ ఆన్లైన్ చేస్తాను, ఇందుకు 20,000 ఖర్చు అవుద్ది, ఎంఆర్ఓకి ఎంత ఇవ్వాలి, ఆర్ఐకి ఎంత ఇవ్వాలని చెప్పేసి తన దగ్గరకు వచ్చి 15,000 రూపాయలు తీసుకుని వెళ్ళాడు సార్. తీసుకుని వెళ్ళి ఇప్పటికి సమాధానం చెప్పటం లేదు. ఆయన డ్యూటీలో కూడా లేడు. వీళ్ళు పదే పదే అడగ్గా ఫోన్ కట్టేస్తున్నాడు కానీ వీళ్ళకి సమాధానం చెప్పలేదు. అదేవిధంగా చాలామంది దగ్గర గ్రామంలోనే డబ్బులు తీసుకుంటానో సమాధానం చెప్పటం లేదు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు, పాస్బుక్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఒక అతని దగ్గర వాళ్ళ మామగారు పోయి వారపొట్టికి 20,000 తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా తీసుకెళ్లి నీకేమో ఆన్లైన్ చేయిస్తానని చెప్పేది ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి అతను కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా వేరే జక్కు లక్ష్మణ్ ఆవిడ దగ్గర
భారతద బరుగుద బయల్దొడ్డ ఏదైతే ఉందో దాని పడగొట్టేస్తే అది నీకు పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తానని 30,000 తీసుకున్నాడు ఆవిడ దగ్గర. మరి ఎలా అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుని తన పని చేయకన్నా ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ అయిపోయి కనీసం విషయం కూడా చెప్పలేదు, వీళ్ళ పని చేయలేదు. గతంలో వైఎస్ సరస్వతి గారు అమ్మారావు గారు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన సీదేవ్ గారికి కూడా వీళ్ళు స్వయంగా వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చారు, వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు. ఈ విషయం నా దృష్టికి రాగా మనం తీసుకెళ్లి ఎంఆర్ఓ శ్రీదేవ్ గారికి చెప్పడం జరిగింది. ఆవిడేమో విచారణ చేపడతాం చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. చర్యలు తీసుకుంటే వీళ్ళకి నష్టపోయిన డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ మోసగాళ్ళందరికీ ఇళ్ళే దొరికారా? ఒక పక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఈ వీడియో చూసి వీళ్ళ డబ్బులు ఇప్పించి వీళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వీళ్ళకి ఆన్లైన్ చేసి సచివాలయం ద్వారా వీళ్ళకి ఆన్లైన్ చేసి న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.